భారత కమ్యూనిస్టు పార్టీ 95వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విఎల్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భారత కమ్యూనిస్టు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 90 సంవత్సరాలు అయింది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ప్రముఖ పాత్ర వహించింది. ఆనాడు ఉద్యమంలో పాల్గొంటున్న అనేక నాయకుల మీద అనేక ఆక్రమ కేసులు, మీరట్ కుట్ర కేసులు ఇలాంటి అనేక కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మరి ఇక్కడ ఉన్నటువంటి నైజాం నవాబు వ్యతిరేకంగా 1946 నుంచి 51 వరకు జరిగిన సాయుధ పోరాటంలో దాదాపు 4000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు. ఆ విధంగా నైజాం నవాబ్ను ఈ ప్రాంతానికి పారదోలడం జరిగింది. అటు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను, ఇటు తెలంగాణలో నైజాం నవాబ్ను మరి ఇక్కడి నుంచి ఆయన నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి మరి సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నేటి కూడా అనేక రంగాలలో మరి కార్మిక వర్గ సహకారం చేస్తూ వాళ్ళ హక్కుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇవాళ దేశంలో మతోన్మాదం పెద్ద ఎత్తున మరి ఇవాళ పెరిగిపోతుంది. ఈ దశలో వామపక్షాల ఐక్యత, వామపక్ష పార్టీల యొక్క స్థానం చాలా ముఖ్యమైంది. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా ఏంటంటే వామపక్ష పార్టీలు కూడా ఇవాళ మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మికుల రక్షణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తిరిగి ఏంటంటే మరి పునరంకితమై ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడానికి ఆశయాలు ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా దోపిడీ వ్యవస్థ కూల్చడానికి, సోషలిస్ట్ వ్యవస్థ స్థాపించడానికి, మరి మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి అందరు ప్రతినబూనాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. భారత కమ్యూనిస్టు పార్టీ 90 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ భారతదేశంలోనే అతిపెద్ద పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈరోజుగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ మన భారతదేశంలోనే కానీ అదేవిధంగా తెలంగాణను కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా దేశంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులే కానీ అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు కానీ అదేవిధంగా ధనికంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ అవినీతి పైన ఇవాళ నిరంతరం పోరాటం చేసిన చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ. ఎందుకంటే ఇవాళ 90 సంవత్సరాలు పుట్టిన పార్టీ ఏదైతే ఉందైతే దేశంలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్లకు అందవలసినటువంటి నిత్యావసర ఉన్నటువంటి ఇబ్బందుల గురించి పోరాడే శక్తి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా ఈరోజు ఇవాళ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రోజు రోజు కూడా జరుగుతున్నటువంటి అవినీతి పైన, అదేవిధంగా అధిక ధరలపైన నిరంతరంగా పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా తరఫున మేము సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తాం.